సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి పురాణాల కంటే పూర్వం నుంచి ఉన్న సాంస్కృతిక విజ్ఞాన సారాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మానవుడు తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేయడమే మన సంస్కృతిలో ముఖ్య ఉద్దేశంగా ఉండేది. ఈశా సంస్కృతిలోని పిల్లలు యోగ, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, హఠయోగ ఇంకా మిగతా అష్టాంగ యోగాలను పాఠాల్లో రోజువారీ అభ్యసించడం మాత్రమే కాదు, యోగా వారి జీవన విధానం. భారతీయ సంస్కృతిలో సంగీత నాట్యాలు కేవలం వినోదం మాత్రమే కాదు, ఇవి మానవ మేధస్సును ఎంతో మనోహరంగా వికసింపజేసే విధానాలు. సంస్కృత భాష ఎన్నో ఎక్కువ శబ్ద ప్రకంపనలు సృజించి మానవ వ్యవస్థ పూర్తి సామర్థ్యానికి చేరుకునేలా ఉత్తేజపరుస్తుంది. కలరి అన్ని యుద్ధ విద్యలకు తల్లి వంటిది. ఈ కలరి కేవలం యుద్ధం కోసం కాదు, అది మనిషిని ఎంతటి సామర్థ్యానికి తీసుకువెళుతుందంటే అతడు అసలు హింసతో ఉండవలసిన అవసరాన్నే దాటిపోతాడు. అటువంటి సామర్థ్యం నిష్ట ఉన్న మనుషులను తయారు చేయడానికి ఈ తరంలో వారికంటే సఫలంగా పరమానందంగా ఉండే తరాన్ని తయారు చేయడానికి ఈశా సంస్కృతి ఒక అద్వితీయమైన అనూహ్యమైన ముందడుగు. ఈ పిల్లలను మేము విశ్వవిద్యాలయం కోసం సిద్ధం చేయడం లేదు, విశ్వం కోసం సిద్ధం చేస్తున్నాము.